ఏం లేదు, ఇక్కడ ప్రశ్న ఎక్కడికి వచ్చిందంటే ప్రతి వాళ్ళు కులాలను రెచ్చగొడుతున్నారనేది నిజం. అది ప్రతి చోట జరుగుతుంది. ఏంటంటే రెండు కారణాలు ఉన్నాయి ఇక్కడ. రెచ్చిపోయే పరిస్థితి, రెచ్చిపోవలసిన స్థితిలోకి వివిధ సామాజిక వర్గాలు నెట్టబడ్డాయి. ఎందుకంటే ఇక్కడ బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, విపరీతమైన నిరుద్యోగం ఉంది. దానివల్ల ఏమవుతున్నాయంటే గతంలో కూడా ఎప్పుడు రిజర్వేషన్లు అడగని సెక్షన్లు కూడా పటేళ్ళు ఎప్పుడు మనం ఊహించరు అసలు రిజర్వేషన్ అడుగుతారని. అలాంటి సెక్షన్లు కూడా వచ్చి రిజర్వేషన్లు అడిగే పరిస్థితి వచ్చేస్తుంది. అగ్రకులాలని మనం అనుకున్నాయి, వాళ్ళు ఎప్పుడు కింద కులాలతో కలవటానికి పోయి ఇష్టపడతారు, సహపంక్తి భోజనాలు ఇష్టపడతారు అనుకున్న సందర్భంలో ఇప్పుడు కాదు మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళలో కలపమనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ నిరుద్యోగ సమస్య వల్ల ఆ వర్గాలలోని చదువుకున్న విద్యార్థులలో ఏర్పడ్డ అభద్రత. ఇప్పుడు ఉదాహరణ చెబుతా, మొన్నే వచ్చిన స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం భారతదేశంలో విద్యావంతులలో నిరుద్యోగాన్ని చూస్తే దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9వ స్థానం, తెలంగాణ రాష్ట్రానికి 8వ స్థానం, ఆంధ్రప్రదేశ్లో 14.3% అనుకుంటే విద్యావంతుల్లో నిరుద్యోగులు ఉన్నారు, తెలంగాణలో 16% విద్యావంతుల్లో నిరుద్యోగులు ఉన్నారు. ఈ రకంగా అక్కడ ఎండుగడ్డి రెడీగా ఉంది. దాని మీద పెట్రోల్ పోసి రాజకీయ పార్టీలు నిప్పట్టిస్తున్నాయి. మీరు పరిష్కారం చేయాల్సింది సమస్యకి ఎక్కడంటే కేకు చిన్నదైపోతుంది. రాను రాను ఆటోమేషన్ పెరిగిన కొద్దీ, టెక్నాలజీ యాంత్రీకరణ పెరిగిన కొద్దీ, పైగా ఈరోజు గ్లోబల్ డిమాండ్ తగ్గిన కొద్దీ, రకరకాల కారణాలతో ఈరోజున్న ఆర్థిక స్థితిలో గ్లోబల్గా కానీ దేశీయంగా కానీ కేకు చిన్నదో, అంటే ఉత్పత్తికి అవకాశాలు, ఉపాధి అవకాశాలు ష్రింక్ అవుతున్నాయి. దీనిలో వీళ్ళు అసలు సమస్యని పరిష్కారం చేయకుండా ఆ పక్కన రెచ్చగొడుతున్నారు. ఓకే, మీకు ఏమవుద్ది, 100 మంది ఉన్న 100 మంది నిరుద్యోగ, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు ఎక్కడ ఎట్లా అయిపోయిందంటే కాపు రిజర్వేషన్ అయినా ముస్లిం రిజర్వేషన్ అయినా ఏదైనా కూడా ఇష్యూ వస్తే, ఇప్పుడు కమ్యూనిటీ బేస్డ్ ఇష్యూ ఏదైనా వచ్చిందంటే ఎస్ఆర్ నో అనే ఒక ప్రశ్న అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కాపు రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా, ఓకేనా కాదా, కాదంటే ఒక లెక్క, ఓకే అంటే ఒక లెక్క, అంటే ఒక అది నిజంగా ఒక ఎమోషనల్ గేమ్ మారిపోతుంది. ఎమోషనల్ గేమ్, ట్రూ. ఇది పొలిటిక్స్ సింప్లిఫైడ్, ఎందుకంటే జనాలు సింప్లిస్టిక్ గా ఆలోచిస్తారు. 24 గంటలు ఇంత లోతుగా అన్ని విషయాలు ఆలోచించుకునే టైం గానీ అవకాశం గానీ వాళ్ళకు ఉండదు. దే విల్ బి మోర్ ఎమోషనల్ దెన్ రేషనల్. జనాలు చాలా ఎక్కువ మంది, ఈ మార్కెట్ ఎకానమీలో డిమాండ్ సప్లై ఎన్ని నాటకం ఏ ఉండవు. మోర్ పబ్లిక్ అనేది అడ్వర్టైజ్మెంట్స్ అంతగా ఎందుకు పడిపోతారు పబ్లిక్? వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేని కూడా ఎందుకు కొంటారు? ఒకటే వైసీపీ ప్రభుత్వానికి సజెస్ట్ చేయటం అని కాదు, కానీ నేను ఒకటి అంటే ఇప్పుడు ఒకటి నాకు విచిత్రం ఏంటంటే నేను ఇక్కడ చదివిన దానిలో ఇప్పుడు ముద్రగడ గారు లాస్ట్ వీక్ రాసిన దానికి రెస్పాన్స్ ఇప్పుడు జగన్ గారు ఇచ్చిందని. ముద్రగడ గారు లాస్ట్ వీక్ రాసింది ఏంటంటే ఆ కోటాను అమలు జరపమని, ఆ 5% కోటా అమలు జరపమని రాశారు. అయితే నాకు విచిత్రంగా అనిపించింది ఏంటి, నాకు తెలియదు మరి ఆ విషయం అంత లోతుగా. అక్కడ ముద్రగర్ గారు కూడా ఓసీల కింద కన్సిడర్ చేసేసేయమని, పర్వాలేదు ఆ ఓసీ 5% ఇచ్చింది మాకు ఇమ్మని అడుగుతున్నారా, అది ఇప్పుడు బీసీలు వద్దని ఆయన అన్నారా, బీసీ ఆయనే వద్దంటే ఇంకెవరికి అక్కర్లా మనకి, మనం ఆయన నాయకులుగా ఆయన అందరినీ గుర్తిస్తున్నాం కాబట్టి ఆయనే వద్దనుకుని మిగతా వాళ్ళు కూడా ప్రధానమైన నాయకులు వద్దనుకుంటే దాని గురించి చర్చ కూడా లేదు. నేను అది విచిత్రమైన విషయం ఏంటంటే 5% కోటా గురించి లెటర్ రాస్తే, 5% కోటా గురించి లెటర్ రాస్తే మరి ఈ బీసీలో దాన్ని వదులుకున్నారా మీరు డిమాండ్ని? కరెక్ట్.